హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఎక్స్ప్లెయిన్ తెలుగు. ముందుగా స్పాయిలర్ అలర్ట్ ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు కనుక ఈ మూవీని చూడకపోయినట్లయితే తప్పకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈరోజు మనం అమెరికన్ డ్రామా థ్రిల్లర్ మూవీ అయిన స్టోన్ హార్ట్ అసైలం అనే మూవీ స్టోరీ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు మాకు ఇచ్చే బలమైన ప్రోత్సాహం ఇదొకటే. సో ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ఎలైజా గ్రేస్ అనే అమ్మాయికి ఉన్న ఫీమేల్ హిస్టీరియా అనే సైకలాజికల్ ఇల్నెస్ గురించి విద్యార్థులకు డెమాన్స్ట్రేట్ చేస్తుంటాడు. ఆమె తాను బాగానే ఉన్నట్టు ప్రొఫెసర్కు చెప్తూ ఉంటుంది, కానీ ప్రొఫెసర్ మాత్రం ఆమెను తాకరాని చోట్ల తాకుతూ ఇబ్బందికి గురి చేస్తున్నట్లుగా గట్టిగా అరుస్తూ ఉంటుంది. వెంటనే ప్రొఫెసర్ ఆమెను గట్టిగా పట్టుకుంటాడు. దీంతో ఆమెకున్న రోగం లక్షణం వల్ల కదలకుండా అలా బిగుసుకుపోతుంది. ఆ తర్వాత ప్రొఫెసర్ ఎలైజాను పంపించేసి తన అసిస్టెంట్తో వేరొక పేషెంట్ని పంపించమంటాడు. కట్ చేస్తే ఆ రోజున ఒక యంగ్ డాక్టర్ ఎడ్వర్డ్ న్యూగేట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి స్టోన్ హార్ట్ అసైలంకు వస్తాడు. అక్కడ నుండి రాగానే ఒక మెయిన్ గేట్ దగ్గర గార్డ్గా ఉన్న మిక్కీ ఫిన్ ఎడ్వర్డ్ను లోనికి తీసుకెళ్తాడు. అందులో మొత్తం అంటే ఆ స్టోన్ హార్ట్ అసైలంలో మొత్తం 200 మందికి పైగా పేషెంట్లు ఉంటారు. చాలా వరకు వాళ్ళందరూ గొప్ప బ్రిటిష్ ఫ్యామిలీస్కి చెందినవారు. ఎడ్వర్డ్ అక్కడకు మెడికల్ ప్రాక్టీస్ కోసం, తన భవిష్యత్తుకు కావాల్సిన ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తాడు. ఎడ్వర్డ్ ఆ అసైలం యొక్క సూపర్డెంట్ అయిన మిస్టర్ ల్యాంబ్ని కలుస్తాడు. ఎడ్వర్డ్ తన ప్రతిభతో ల్యాంబ్ని ఇంప్రెస్ చేస్తాడు. అక్కడున్న వాళ్ళతో కలిసి ఉండడానికి ఎటువంటి అభ్యంతరం కూడా తనకు లేదంటాడు. ఇక్కడ డాక్టర్ ల్యాంబ్ ఎడ్వర్డ్ని తనతో పాటు ఆఫ్టర్నూన్ రౌండ్స్కి ఇన్వైట్ చేస్తాడు. డాక్టర్ ల్యాంబ్ స్టోన్ హార్ట్లో ఉన్న పేషెంట్లను ఎడ్వర్డ్కి పరిచయం చేస్తాడు. అక్కడున్న వాళ్ళలో కొంతమంది జంతువులలా ప్రవర్తిస్తుంటే ఇంకొంతమంది భ్రాంతిలో బ్రతుకుతూ ఉంటారు, ఇంకొంతమంది ఏమో హోమోసెక్షువల్గా ఉంటారు. అక్కడున్న వాళ్ళందరిలోనూ ఒక పేషెంట్ ఎడ్వర్డ్ని ఆకర్షిస్తుంది. ఆమె ఇంకెవరో కాదు, లేడీ ఎలైజా గ్రేవ్స్. ఆమె పియానో వాయిస్తూ ఉంటుంది. ఆమె అలా ఆ అసైలంలో ఫీమేల్ హిస్టీరియా అనే వ్యాధికి చికిత్స పొందుతూ ఉంటుంది. ఆమె గొప్ప నోబుల్ ఫ్యామిలీకి సంబంధించినది. అలాగే ఆమె ఒక గొప్ప డబ్బున్న వ్యక్తిని కూడా పెళ్లి చేసుకుంటుంది. కానీ ఆమెకున్న ఆ ప్రాబ్లం వల్ల ఆమె తన భర్త మీద దాడి చేస్తుంది. దీంతో ఆమె కన్న తండ్రే తీసుకొచ్చి ఆమెను అక్కడ చేరుస్తాడు. ఇదంతా పక్కన పెడితే డాక్టర్ ఎడ్వర్డ్ మాత్రం ఎలైజా యొక్క మ్యూజికల్ ప్రతిభకు మైమరిచిపోతాడు. ఎడ్వర్డ్ డాక్టర్ ల్యాంబ్ యొక్క పనితీరుకు ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే చాలామంది అటువంటి పేషెంట్లను బందీగా ఉంచుతారు, కానీ ల్యాంబ్ మాత్రం వాళ్ళని స్వతంత్రంగా వదిలేసి వాళ్ళని వాళ్ళకి నచ్చినట్లుగా ఉంచుతాడు. డాక్టర్ ల్యాంబ్ ఎడ్వర్డ్ను ఆ రోజు రాత్రి డిన్నర్కి ఇన్వైట్ చేస్తాడు. ఆ రాత్రి డైనింగ్ టేబుల్లో చాలా రకాల వంటలు సిద్ధం చేస్తారు. అక్కడున్న పేషెంట్లు కూడా భోజనం చేయడానికి వస్తారు. డాక్టర్ ల్యాంబ్ ప్రకారం వాళ్ళను అలా ఫ్రీగా వదిలేసి సొసైటీలో ఎలా మెలగాలో తెలుసుకునేలా చేయాలని అంటాడు. ఆ భోజనంలో అందరూ చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఉన్నట్టుండి ఎడ్వర్డ్ మిక్కీ ఫిన్ అనేది చాలా ఫన్నీ నేమ్ అని అంటాడు. దీంతో అక్కడున్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. వెంటనే మిక్కీ ఫిన్ గట్టిగా నవ్వుతూ ఒక చిన్న గ్లాసులో ఆల్కహాల్ పోసి ఎడ్వర్డ్కి ఇస్తూ ఉంటాడు. అది తాగమని బలవంతం చేసేలోపు ఎలైజా ఎడ్వర్డ్ని కింద నుండి కాలితో గట్టిగా తంతుంది. దీంతో ఆ ఆల్కహాల్ వెలిగిపోతుంది. ఆ తర్వాత ఎలైజా ఆ షర్ట్ని క్లీన్ చేస్తానని చెప్పి ఎడ్వర్డ్ని అక్కడి నుండి తీసుకొచ్చేస్తుంది. ఆమె ఎడ్వర్డ్ని పక్కకి తీసుకెళ్ళి ఎంత వీలైతే అంత త్వరగా ఆ ప్రదేశం నుండి పారిపోమంటుంది. ఆమె ఎందుకు అలా చెప్తుంది అని అడిగితే ఆమె ఎటువంటి రీజన్స్ కూడా చెప్పదు. ఆ రాత్రి ఎడ్వర్డ్ తన రూమ్లో ఆలోచనలో పడతాడు. అతను తన దగ్గర ఉన్న గన్నని కూడా సిద్ధం చేసుకుంటాడు, ఎందుకంటే ఎటువంటి ప్రమాదమైనా వస్తే వాడదామని. ఎడ్వర్డ్కి ఒక వాయిస్ లాంటిది వినిపిస్తూ ఉంటుంది. దీంతో ఎడ్వర్డ్ దానిని ఫాలో అవుతూ బేస్మెంట్ వరకు వెళ్తాడు. ఆ బేస్మెంట్లో చాలామంది బందీలుగా ఉండి ఎడ్వర్డ్ని సహాయం అడుగుతూ ఉంటారు. వాళ్ళని చూడగానే పిచ్చి బాగా ముదిరిన పేషెంట్లేమో అని అనుకుంటాడు. కానీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళంతా ఆ హాస్పిటల్ స్టాఫ్ అని తెలుస్తుంది. ఆ హాస్పిటల్ మెయిన్ సూపర్డెంట్ కూడా అక్కడే ఉంటాడు. ప్రస్తుతం సూపర్డెంట్గా ఉన్న మిస్టర్ ల్యాంబ్ ఒక పేషెంట్. అతను ఒరిజినల్ స్టాఫ్ని బందీలుగా చేసి ఆ బేస్మెంట్ కింద దాచించుతాడనమాట. బయట కనిపించిన మొత్తం అందరూ కూడా ఇంతకుముందు ఆ హాస్పిటల్లో పేషెంట్లే, మిక్కీతో సహా. ఇక్కడ బందీగా ఉన్న ఒరిజినల్ సూపర్డెంట్ బెంజమిన్ సాల్ట్, అలాగే ఇద్దరు నర్సులు, కొంతమంది డాక్టర్లు ఉంటారు.
వాళ్ళు ఒక విధమైన డ్రగ్ని వీళ్ళకి ఇచ్చి స్పృహ తప్పిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పాడేశారని చెప్తారు. మిక్కీ సేమ్ అలాంటి డ్రగ్ కలిపిన డ్రింక్నే ఎడ్వర్డ్కి ఇద్దామని ప్రయత్నిస్తే ఎలిసా అడ్డుకుంటుంది. వెంటనే ఎలిసాకు ఆ విషయాన్ని చెప్తాడు. కానీ ఇదంతా ఆమెకు ముందే తెలుసు. నిజానికి ఆమె వీళ్లను విడిపించడానికి సహాయం చేసింది. ఆ తర్వాత రోజు మళ్ళీ ఎడ్వర్డ్ను డాక్టర్ ల్యాంబ్ ఆఫ్టర్నూన్ రౌండ్ కోసం తీసుకెళ్తాడు. వాళ్ళు ఎడ్వర్డ్ను ఒక సైకో రూమ్లోకి బట్టలు మార్చడానికి పంపుతారు. ఎడ్వర్డ్ లోనికి రాగానే అతన్ని చూసి షాక్ అవుతాడు. వెంటనే ఎడ్వర్డ్ మీద అతను అటాక్ చేస్తాడు. ఆ సైకో ఎడ్వర్డ్ గొంతు పీసుకి చంపేలోపు ఆ గోడ మీద ఆర్థర్ అనే పేరు కనబడుతుంది. దీంతో అతని పేరు ఆర్థర్ ఏమో అని వెంటనే ఎడ్వర్డ్ ఆ సైకోని ఆర్థర్ అని పిలవగానే ఆ సైకో సడన్గా అటాక్ చేయడం ఆపేస్తాడు. చాలా దెబ్బలు చిన్నతిన్నప్పటికీ ఎడ్వర్డ్ డాక్టర్ ల్యాంబ్ యొక్క ఇంప్రెషన్ని పొందుతాడు. ఆ తర్వాత లేడీ ఎలైజా ఎడ్వర్డ్ దెబ్బలకు మందు రాస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎడ్వర్డ్ తాను బందీలుగా ఉన్న నిజమైన హాస్పిటల్ సిబ్బందిని విడిపించి వాళ్ళతో పాటు ఆమెను కూడా తీసుకెళ్ళిపోతానని అంటాడు. ఆ టైంలో ఎలైజా ఎడ్వర్డ్తో ఒక విషయాన్ని చెప్తుంది. నిజానికి స్టోన్ హార్ట్ అసైలం అంతకుముందు డాక్టర్ సాల్ట్ వల్ల చాలా క్రూరంగా ఉండేదని అంటుంది. డాక్టర్ సాల్ట్ పేషెంట్ల మీద చాలా క్రూరమైన ఎక్స్పెరిమెంట్లు చేసేవాడు. మిస్టర్ ల్యాంబ్, మిక్కీఫిన్ అలాగే ఎలైజా వీళ్ళందరూ కూడా డాక్టర్ సాల్ట్ యొక్క బాధితులు. అలాగే ఒక్క వ్యాధికి చికిత్స కనుగొనడం కోసం ఆమెను ఎక్కడ పడితే అక్కడ డాక్టర్ సాల్ట్ ముట్టుకునేవాడు. దీంతో ఆమె చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. కొంతమంది మీద నిరంతరం వాటర్ పెడుతూ ఉండేవాడు. అలా కొన్ని రోజుల వరకు చేస్తూ ఉండేవాడు. ఇలా చిత్ర విచిత్రమైన మెథడ్స్తో చికిత్స చేయాలని ప్రయత్నించేవాడు డాక్టర్ సాల్ట్. డాక్టర్ సాల్ట్ ప్రకారం పేషెంట్ల యొక్క తీవ్రమైన భయమే ఆ వ్యాధికి విరుగుడు అని డాక్టర్ సాల్ట్ భావిస్తాడు. డాక్టర్ ల్యాంబ్ పేషెంట్గా ఉన్నప్పుడు అతని మీద చాలా క్రూరమైన మెథడ్స్ని ప్రయోగించారు. ల్యాంబ్తో పాటు మిగిలిన పేషెంట్లు అందరూ కూడా సాల్ట్ని బంధించాలని ఫిక్స్ అవుతారు. ఆ టార్చర్ నుంచి బయటపడడానికి కొన్ని నెలలుగా వీళ్ళు ప్లాన్ చేస్తారన్నమాట. చివరకు ఒకరోజు డాక్టర్ సాల్ట్ని బంధించి మిగిలిన స్టాఫ్కి కూల్ డ్రింక్స్లో మత్తుమందు కలిపి ఇచ్చేస్తారు. ఆ తర్వాత వాళ్ళని బందీలుగా చేస్తారు. మిస్టర్ ల్యాంబ్ డాక్టర్ సాల్ట్ యొక్క ప్లేస్ని తీసుకొని చీఫ్ సూపరింటెండెంట్గా ఉండి అక్కడున్న పేషెంట్లు అందరినీ చాలా ఫ్రీగా తిరగనిస్తాడు. ఇతను కొంతమందిని కాపలా కాయడానికి, ఇంకొంతమందిని వంట చేయడానికి, ఇంకొంతమందిని నర్సులుగా నియమిస్తాడు. అక్కడున్న వాళ్ళందరికీ ఏదో ఒక పని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఉండడానికి కారణమవుతాడు. అదంతా విన్న తర్వాత ఎడ్వర్డ్ లేడీ ఎలైజాకు ఇప్పుడు బాధపడినట్లు ఇంకెప్పుడు బాధపడకుండా చూసుకుంటానని అంటాడు. కొద్ది రోజులకే ఎడ్వర్డ్ అక్కడున్న వాళ్ళందరికీ దగ్గర అవుతాడు. అప్పుడు ఒక ముసలామె తన కొడుకు యుద్ధం నుండి వచ్చే వరకు ఆహారం తినను అంటూ మారం చేస్తూ ఉంటుంది. వెంటనే ఎడ్వర్డ్ వెళ్ళి ఆమె కొడుకులా ఆమెతో మాట్లాడి ఆమెకు ఆహారం తినిపిస్తాడు. అది చూడగానే ఎలైజా ఎడ్వర్డ్ మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ పెంచుకుంటుంది. అతని జాలి దయలను చూసి ఇంప్రెస్ అయిపోతుంది. ఇక్కడ నుండే ఒకరితో ఒకరు ప్రేమలో పడతారు. ఎడ్వర్డ్ తనతో పాటు ఆమెను వచ్చేయమంటాడు. కానీ ఎందుకో డౌట్ పడుతూ ఉంటుంది ఎలైజా. కట్ చేస్తే డాక్టర్ ల్యాంబ్ ఎడ్వర్డ్ని పిలుస్తాడు. ఎందుకోసమంటే డాక్టర్ సాల్ట్ మీద ప్రయోగం చేయడానికి. ఇందులో డాక్టర్ ల్యాంబ్కు ఎడ్వర్డ్ అసిస్టెంట్ చేయాలన్నమాట. ఆ ప్రొసీజర్లో డాక్టర్ సాల్ట్ మీద ఎలక్ట్రికల్ ప్రయోగం చేస్తూ ఉంటారు. ఆ ప్రయోగం వల్ల డాక్టర్ సాల్ట్ తన గతాన్ని మర్చిపోతాడు. దీనిని ఎలక్ట్రోథెరపీ అంటారు. ఆ తర్వాత రోజు 1900 న్యూ ఇయర్ అన్నమాట. స్టోన్ హార్ట్లో ఉన్న అందరూ కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఆ రోజే టైం చూసి ఎడ్వర్డ్ బందీలుగా ఉన్న ఆ హాస్పిటల్ సిబ్బందిని విడిపించాలనుకుంటాడు. పార్టీలో అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా డాక్టర్ ల్యాంబ్ పైనుంచి వాచ్ చేస్తూ ఉంటాడు. డాక్టర్ ల్యాంబ్లో కూడా ఏదో ఒక మూలన మంచితనం అనేది ఉంటుందని ఎడ్వర్డ్ భావిస్తూ ఉంటాడు. అది కనిపెట్టడానికి డాక్టర్ ల్యాంబ్ పేషెంట్గా ఉన్న సమయంలో అతనిని ఉంచిన రూమ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఉన్న గోడ లోపల ఎడ్వర్డ్కు ఒక ఫోటో కనిపిస్తుంది. దానిని ఎడ్వర్డ్ తనతో పాటు తీసుకెళ్తాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా కొత్త శతాబ్దాన్ని ఆహ్వానించడానికి బయటకు వెళ్తారు. ఎడ్వర్డ్ ఏమో లోపలే ఉండి వాళ్ళు తాగే మందులో మత్తు మందు కలుపుతాడు. అప్పుడే మిక్కీ ఫిన్కు ఎడ్వర్డ్ దొరికిపోతాడు. వీళ్ళిద్దరూ కాసేపు కొట్టుకుంటారు. ఎడ్వర్డ్ అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేస్తాడు. అయితే అంతకుముందు మిక్కీ ఫిన్ను బొగ్గులో పడేలా చేస్తాడు. ఇంతలో వీళ్ళు తాగే మందును డిస్ట్రిబ్యూట్ చేయడానికి తీసుకెళ్తూ ఉంటారు. అందరూ కూడా ఆ మందుని తాగేలోపు మిక్కీ ఫిన్ అక్కడికి వచ్చి వాళ్ళందరినీ తాగొద్దని చెప్తాడు. దీంతో ఎడ్వర్డ్ దొరికిపోతాడు. డాక్టర్ ల్యాంబ్ బాటిల్తో ఎడ్వర్డ్ని స్పృహ తప్పేలా కొడతాడు. కట్ చేస్తే ఎడ్వర్డ్ కళ్ళు తెరిచేసరికి స్ట్రక్చర్కి కట్టేసి ఉంటాడు.
అతనికి ఎలక్ట్రోథెరపీ రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటారు. డాక్టర్ సాల్ట్కి చేసినట్టే డాక్టర్ ల్యాబ్ ఎడ్వర్డ్కి కూడా చేద్దామనుకుంటాడు. ఎలైజా ఆ రూమ్లోకి ఎడ్వర్డ్ వాచ్ని తీసుకొస్తుంది. ఆ వాచ్లో ఎలైజా ఫోటో ఉంటుంది. మొదట్లో తన భర్త ఆమెను అక్కడి నుండి తీసుకురావడానికి ఎడ్వర్డ్ని పంపాడేమో అని అనుకుంటుంది. అసలు ఎందుకు ఇక్కడికి వచ్చావని ఆమె ఎడ్వర్డ్ని అడుగుతుంది. అతను 6 నెలల క్రితం క్లాసులో ఉన్నప్పుడు డెమోన్స్ట్రేషన్ కోసం ఆమెను తమ క్లాసులోకి తీసుకొచ్చారని, అప్పుడు ఆమెను చూశానని, ఆమెను అక్కడి నుండి విడిపించడానికే తాను ఇక్కడికి వచ్చానని చెప్తాడు. ఇదే తాను ఆ స్టోన్ హార్ట్ అసైలంకి రావడానికి గల ముఖ్య కారణమని అంటాడు. అక్కడి నుండి ఎడ్వర్డ్ని తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఆ అమ్మను ఆ అసైలం నుండి పారిపోమంటాడు. ఎడ్వర్డ్ని ఎలక్ట్రిక్యూట్ చేసే ముందు తనకు ఒక ఆఖరి కోరిక ఉందని, అది తీర్చమని డాక్టర్ ల్యాంబ్కు ఎడ్వర్డ్ కోరుకుంటాడు. అదేంటంటే తన జేబీలో ఉన్న ఫోటోను ఎలైజాను బయటికి తీయమంటాడు. నిజానికి అది ఇందాక ఎడ్వర్డ్ డాక్టర్ ల్యాంబ్ రూమ్ నుంచి తీసుకున్నదన్నమాట. డాక్టర్ ల్యాంబ్ ఆ ఫోటోను చూసి షాక్ అయిపోయి అలానే ఉండిపోతాడు. నిజానికి అతను ఇలా పేషెంట్లా అవ్వడానికి గల కారణమే ఆ ఫోటో. డాక్టర్ ల్యాంబ్ వార్లో ఉండే ఒక డాక్టర్. తప్పనిసరి పరిస్థితుల్లో బాధ నుండి తప్పించేందుకు తన తోటి సోల్జర్స్ని షూట్ చేసి చంపేస్తాడు. తనను తాను కాల్చుకొని చచ్చిపోదాం అనుకుంటాడు, కానీ తన వంతు వచ్చేసరికి గన్లో బుల్లెట్స్ అయిపోతాయి. ఈ కారణం వల్లే అతను పేషెంట్లా మారతాడు. ఎడ్వర్డ్ చూపించిన పిక్చర్ తన తోటి సోల్జర్లలో ఒకటిది. దీనిని చూడగానే ల్యాంబ్లో ఉన్న మ్యాడ్నెస్ ట్రిగర్ అవుతుంది. దీంతో అతను అలా రెండు జేబులో చేతులెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక లాభం లేదని ఫిల్ ఎలక్ట్రోథెరపీ ప్రారంభించడానికి రెడీ అయిపోతాడు. ఎలైజా ఫిన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఫిన్ ఎలైజాకు ఉన్న వీక్నెస్ని ఉపయోగించుకొని ఆమెను కదలకుండా చేస్తాడు. ఎడ్వర్డ్ ప్రోత్సాహంతో ఎలైజా తన వీక్నెస్ని పక్కన పెట్టి తిరిగి మళ్ళీ మిక్కీ ఫిన్తో పోరాడుతుంది. ఈ గొడవలో ఫిన్ ఎలక్ట్రిక్యూట్ అయ్యి మంటల్లో కాలిపోతాడు. ఆ మంటలు ఆ ఎసైలం అంతా వ్యాపిస్తాయి. ఎలైజా బందీగా ఉన్న వాళ్ళందరినీ విడిపిస్తుంది. ఎడ్వర్డ్ ఏమో డాక్టర్ ల్యాంబ్ కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. అతను షాక్లో ఆ పక్కనే ఉన్న హాల్వేలో ఉంటాడు. మిగిలిన పేషెంట్లతో పాటు ఎడ్వర్డ్ అతన్ని కూడా తీసుకొచ్చేస్తాడు. ఇప్పుడు అందరూ సేఫ్. అక్కడ అంతా ముగిసిపోతుంది. ఆ తర్వాత ఎడ్వర్డ్ ఎలైజాను తనతో పాటు వచ్చేయమంటాడు. ఆమె అందుకు ఒప్పుకోదు. అప్పుడు ఎడ్వర్డ్ ఆమెకు ముద్దు పెట్టి ఒక సీక్రెట్ని చెప్తాడు. తర్వాత స్టోన్ హార్ట్ అసైలం చాలా సక్రమంగా కొనసాగుతూ ఉంటుంది. డాక్టర్ ల్యాంబ్ అలాగే డాక్టర్ సాల్ట్ అందరూ కూడా చక్కగా ట్రీట్మెంట్ పొందుతూ ఉంటారు. అప్పుడే మనకు సినిమా మొదట్లో కనిపించే ప్రొఫెసర్ అలాగే ఎలైజా భర్త ఆమెను తీసుకెళ్లడానికి వస్తారు. అప్పుడు అక్కడున్న ఎలైజాను ఆల్రెడీ 3 వారాల ముందే ఎడ్వర్డ్ అనే డాక్టర్ తీసుకెళ్లిపోయారని అక్కడున్న నర్స్ చెప్తుంది. నిజానికి ఇప్పుడు వచ్చింది నిజమైన ప్రొఫెసర్ డాక్టర్ ఎడ్వర్డ్. మనకు సినిమా అంతా డాక్టర్ ఎడ్వర్డ్లా నటించింది ఒక పేషెంట్. మనకు సినిమా మొదట్లో కనిపించిన డెమోనిస్ట్రేషన్లో ఎలైజా తర్వాత వచ్చేదే ఈ డమ్మీ డాక్టర్ ఎడ్వర్డ్ అన్నమాట. అతను అక్కడి నుండి పారిపోయి డాక్టర్ ఎడ్వర్డ్ యొక్క ఎక్విప్మెంట్ అంతా తీసుకొని అతని పేరుతో ఈ అసైలంలోకి ఎంటర్ అవుతాడు. ఇదంతా కూడా ఎలైజాను సేవ్ చేయడానికే. మూవీ చివరిలో మనకు డమ్మీ డాక్టర్ ఎడ్వర్డ్ అలాగే ఎలైజా చాలా హ్యాపీగా ఇటలీలోని తుస్కానీ అసైలంలో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తారు. ఇక చిన్న ఎక్స్ప్లెనేషన్, అదేంటంటే ఈ డమ్మీ డాక్టర్ ఎడ్వర్డ్కి సూడోలోజియా ఫ్యాంటేషియా అనే ఒక మెంటల్ ఇల్నెస్ ఉంటుంది. దీనివల్ల ఇతను ఎప్పుడు అబద్ధాలు ఆడుతూనే ఉంటాడు. అవి ఎలా ఉంటాయంటే ఎదుటి వాళ్ళు నిజమో ఏమో అనుకునేలా ఉంటాయి. అందుకనే డాక్టర్ ఎడ్వర్డ్ అందరినీ నమ్మిస్తూ వస్తాడు. ఇంకా ఆ ముసలావిడికి కూడా కన్న కొడుకులా నటిస్తాడు. అవన్నీ కూడా అతడు ఇతరుల మంచి కోసమే చేస్తాడు, తన కోసం తాను ఏది చేసుకోడు. కాబట్టి అందరూ కూడా అతను చెప్పేది నిజమేనేమో అనుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ స్టోన్ హార్ట్ అసైలం మూవీ స్టోరీ. మీకు ఈ స్టోరీ నచ్చితే కనుక తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఆన్ ఎక్స్ప్లెయిన్ తెలుగు.